నమస్కారం, మీరు ఇస్తున్నారు కిరాక్ న్యూస్. కేసీఆర్కు సవాల్ విసిరిన కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ పౌరసత్తా సవరణ చట్టంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలోని 130 కోట్ల ప్రజల్లో ఈ చట్టం వల్ల ఏ ఒక్కరి కన్నా అన్యాయం జరుగుతుందా చెప్పాలని సీఎం కేసీఆర్కు సవాల్ విసిరారు. దేశంలో 13 నెలల పాటు హైదరాబాద్ని విలీనం కాకుండా అడ్డుకున్న మజ్లిస్తో అంటకాగుతూ బీజేపీని విమర్శిస్తుందన్నారు. మతతత్వ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని కేసీఆర్ కుహానా రాజకీయాలు చేస్తున్నాడని కిషన్ రెడ్డి ఆరోపించారు.